భార్యకు నచ్చని పని చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు ప్రముఖ నటి భర్త. అవును, నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే ఇప్పుడు భార్యకు నచ్చని పని చేస్తూ ప్రముఖ నటి భర్త అడ్డంగా దొరికిపోయాడు. ఇంత కథనేం చేశాడో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖ నటి ప్రియాంక చోప్రాను తిట్టిన హీరోయిన్తో ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆమె భర్త నిక్ జోనస్. ఇప్పుడు ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, ప్రియాంక చోప్రాను విమర్శించిన పాకిస్తానీ నటి మహేష్ హయాత్తో ఫోటోలకు పోజులు ఇచ్చాడు నిక్ జోనస్. ఈ ఇద్దరు న్యూయార్క్లో కలిశారు. అక్కడ యుఎస్ మెన్స్ ఓపెన్ సెమీఫైనల్ చూడడానికి వచ్చాడు. రఫేల్ నాదల్ ఆట చూడడానికి వచ్చిన ఈ ఇద్దరు గేమ్ ముగిసిన తర్వాత కలిశారు. నాతో పాటు ఎవరు వచ్చారో చూడండి. ఒక విషయంలో మాత్రం మేమిద్దరం ఒకే దారిలో ఉన్నాం, అదే రఫేల్ నాదల్ అంటూ పోస్ట్ చేసింది హయాత్. అయితే ఈ నటికి ఇది వరకే ప్రియాంక చోప్రాతో గొడవైంది. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఆ మధ్య సంచలనం సృష్టించిన బాల్కోట ఎయిర్ స్ట్రైక్ విషయంలో ఇండో పాక్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. అప్పుడు ఇండియాను సపోర్ట్ చేస్తూ జై హింద్ అంటూ పోస్ట్ చేసింది ప్రియాంక చోప్రా. అది పాకిస్తాన్ నటులతో పాటు కొందరు సెలబ్రిటీలకు నచ్చలేదు. అందులో మహేష్ హయాత్ కూడా ఉంది. అప్పుడు ప్రియాంక పోస్ట్ చేసిన దానిపై బహాటంగానే విమర్శలు గుప్పించింది హయాత్. దానికి మళ్ళీ ప్రియాంక చోప్రా కూడా భారీగానే రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరి మధ్య కొంతకాలం పాటు మాటల యుద్ధం కూడా జరిగింది. అలాంటి నటితో ఇప్పుడు పోజులు ఇచ్చాడు నిక్ జోనస్. భార్యను తిట్టిన పాకిస్తానీ నటితో పోజులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లిన తర్వాత ఖచ్చితంగా పెళ్ళాం చేతిలో నిక్ జోనస్ కు ఉంటుందిలే అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా పెరిగిపోతుంది. ఇక ప్రియాంక చోప్రా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో ఆమె రామ్ చరణ్ తో కలిసి తుఫాన్ అనే సినిమాలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందింది. ప్రస్తుతం సినిమాలతో పాటు భర్తకి కూడా సమానమైన సమయం కేటాయిస్తూ కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది ప్రియాంక చోప్రా. మొత్తానికి ఇప్పుడు భర్త చేసిన పనికి ప్రియాంక రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.